డిపోలో పారేసి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి రామారావు గారి బిల్లలు రా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అనే బిల్లలు కొనుక్కొని ఉద్యోగం పోగొట్టుకొని సస్పెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేసి ఎమ్మెల్యే టికెట్ ఏ విధంగా సాధించినాను. సాధించిన తర్వాత ఒక సామాన్య మానవుడు, ఒక పేదరికం అంటే తెలిసిన వ్యక్తి, ఒక దరిద్రం అంటే తెలిసినటువంటి వ్యక్తి, ఆకలంటే తెలిసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బడుగు బలహీన వర్గాల తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే అయితే నన్ను ఈ సమాజం, ఈ బ్యూరోక్రాట్స్, ఈ రాజకీయ వ్యవస్థ కానీ ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా ఆవేదనకు గురి చేశారు, నా కుటుంబాన్ని సర్వనాశం చేశారు, నా తమ్ముడిని అపహరించారు, ఇంతవరకు ఆచూకీ తెలియదు. ఆ రోజు కౌన్సిల్లో రోసయ్య గారు ప్రతిపక్ష నాయకులుగా ఉండి 18 గంటల సేపు శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో చర్చ జరిగినా ఫలితం లేదు. సిబిఐ ఎన్క్వైరీ అన్నారు, సిబిసిఐడి ఎన్క్వైరీ అన్నారు, అయినా దర్యాప్తు పూర్తి కాలేదు. లాస్ట్కి 7 సంవత్సరాల తర్వాత అన్డిటెక్టబుల్ అంటే అలవిగాని కేసు, అన్డిటెక్టబుల్ కేసు అని నాకు ఒక మెమో ఇచ్చారు. అడ్డగిస్తే ఆ ఇల్లు నాది అని చెప్పిన ఆ ఇంటి ఓనరు బతిమలాడితే నా భార్యను 9 నెలల గర్భిణీ మనిషిని ఇంట్లో నుంచి బయటకు తరిమి రోడ్ల మీద 9 నెలల గర్భిణీ మనిషిని హింసించి ఆమె కడుపు మీద తన్ని ఆమె ఒక బిడ్డను నాకు ప్రసవించి ఆమె మరణించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే ఇతివృత్తంగా సామాన్య మానవుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని తెలియజేయడానికే ఆ రోజు నేనేదో వెన్నుపోటుదారుడని, ఆ రోజు నేనేదో రామారావు గారికి మోసం చేసినారని ప్రజలు నన్ను అపార్థం చేసుకుంటారు. అది కాదు, నేను కాదు వెన్నుపోటు పుడిచింది అని చెప్పి తెలియజేయడానికే ఈ ఇతివృత్తాన్ని. పార్ట్1, శాసనసభ్యుడు అయ్యేంత వరకు ఎలా శాసనసభ్యుడు అవుతాను, ఒక సామాన్య మానవుడు, ఒక ఆర్టీసీ కండక్టర్, 3 పూటల్లో 1 పూట తిండి లేని అభాగ్యుడు ఏ విధంగా ఎమ్మెల్యే అవుతాడు అనేది ఒక రకంగా చూపించిన పార్ట్1లో. పార్ట్2లో శాసనసభ, శాసనసభ పనితీరు, శాసనసభలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలు, నాకు పాడిగట్టి ఉట్టిగట్టి సట్టిగట్టి ఊరేగించి శ్మశానానికి తీసుకెళ్లినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు అంతా కూడా పార్ట్2లో వస్తాయని చెప్పిన కూడా తెలియజేస్తూ, ఈ చిత్రాన్ని నిర్మాణం చేయడానికి నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పితాని రామకృష్ణ గౌడ్ గారిని కలిసినప్పుడు, బ్రదర్ ఏమున్నా తెలంగాణ ప్రాంతంలో ఈ హైదరాబాద్లో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎస్ ఐఎమ్ హియర్, యూ ప్రొసీడ్ అని చెప్పి నాకు ఆశీర్వాదం చేసినటువంటి రామకృష్ణ గౌడ్ గారిని మనసా వాచ కర్మణ చిత్రం విడుదల వరకు మీరు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ, గురువుగారు, రోసయ్య గారు, నేను శాసనసభలో అనేక సందర్భాల్లో బయటకు వచ్చి ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో 1983 సంవత్సరం నుంచి కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి నా పితృ సమానులైనటువంటి రోసయ్య గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారిని మనసా వాచా కర్మణ మేము, మా కుటుంబ సభ్యులు, ఆ రోజు ఆ కడుపులో ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి, ఎవరైతే నా భార్య మరణం తర్వాత జీవించి ఉన్నారో ఆయన నవీన్ కుమార్ రెడ్డి, ఆయనే నవీన్ కుమార్ రెడ్డి, ఆయన ఆ రోజు నాకు అప్పచెప్పడానికి నా భార్య పడినటువంటి అష్ట కష్టాలను కూడా ఈ చిత్రంలో రూపొందించడం జరుగుతుందని. ఈ సందర్భంగా హీరో మహేష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బెంగళూరు 2-3 ఫిలిమ్స్లో చేశాడు. నాకు వయసు రీత్యా ఎంగేజ్లో, కాలేజీలో డేస్లో ఉన్నటువంటి ఈ లవ్ ట్రాక్ మహేష్ నటిస్తున్నాడు. మరి ఆయన లవర్గా, అంటే ఆయన లవర్గా అంటే బగిడి గోపాల్ లవర్గా ఫస్ట్ నాకు ఫ్లవర్ పెట్టినటువంటి అమ్మాయిగా ఈ భవ్యశ్రీ నటిస్తూ ఉంది. అయితే మా ప్రేమ ఫలించదు, వాళ్ళు పెద్దోళ్ళు, మా పని జరగదు, తర్వాత వదిలేస్తాము. ఆ తర్వాత కూర్చోమ్మాయి ట్రెడిషనల్ సాంప్రదాయ మహిళగా, మరి శ్వేతారెడ్డిని సాంప్రదాయ మహిళగా తిరుపతి దగ్గర ఎరావరపాలెంలో రెడ్డమ్మ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈ అమ్మ సాంప్రదాయ కుటుంబంలో ఉంది. మరి ఆ తర్వాత శాసనసభ్యుడైన తర్వాత నా గెటప్లో జయాంధ్ర ఉద్యమంలో 1973 ముల్కీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు
పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కడపలో మేము జయాంధ్ర ఉద్యమ నేతలుగా 7 మంది చెత్తగాత్రులు బివి సుబ్బారెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి బివి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక విధ్వంసకాండ జరిగితే నా వెనక వైపున నా శరీరంలో బుల్లెట్ల వర్షం కురుస్తుంది. అప్పుడు నేను పడిపోతాను. 7 మంది చెత్తగాత్రులను పివి నరసింహారావు గారు హెలికాప్టర్లో హైదరాబాద్కి తెప్పిస్తాడు. దాంట్లో 4 చనిపోతారు, 3 మిగులుతాము. ఆ 3 మళ్ళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కలిసినటువంటి సంఘటన కూడా చిత్రీకరించడం జరిగిందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏజ్ అయిన తర్వాత హీరోయిన్గా శ్రీమతి కవిత మా అధ్యక్షురాలు నటిస్తున్నారు. ఈరోజు దురదృష్టవశాత్తు వారి తండ్రి గారు ఉదయం 3 గంటలకు మరణించారు. కాబట్టి ఆమె తాడేపల్లిగూడెం వెళుతూ గోపాల్ గారు మీరు కార్యక్రమాన్ని జయప్రదం కానిచ్చండి, నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను షూటింగ్లో, దయచేసి క్షమించండి అని చెప్పిన ఆమె గద్గదగా స్వరంతో బతిమలాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు రామకృష్ణ గౌడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీలో నాకు ఆఫర్ వచ్చినందుకు రామకృష్ణ గౌడ్ సారే నాకు రెఫర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై డైరెక్టర్ సార్ అండ్ బగడి గోపాల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీ మీరందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. గోపాల్ మధ్యలో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం నాకే నమ్మసక్యంగా లేదు. అలాంటిది నా బోటోడికి మైక్ ఇచ్చి మాట్లాడమంటే డెఫినెట్గా కొంచెం నర్వస్గానే ఫీల్ అవుతాను, బట్ ఇలాంటి అవకాశం పదే పదే రాదు నాకు తెలుసు అది. సో ధైర్యం తెచ్చుకొని ఏదో మాట్లాడతా. ఈ సినిమాని పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించడానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, వెల్ విషర్స్కి, మీడియా వారికి, అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి వస్తే బగిడి గోపాల్ సార్ మీరు స్టోరీ చెప్పినప్పుడే నేను మీకు కనెక్ట్ అయ్యాను. అండ్ స్టోరీ అంతా అయిపోయాక మీరు లైఫ్లో ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసే విధానం మీకు ఫ్యాన్ అయిపోయాను సార్. యాక్చువల్లీ ఎలా ఫేస్ చేశారు అదంతా రియలీ ఐ బికేమ్ యువర్ ఫ్యాన్. రేపు పొద్దున్న సినిమా చూసాక ప్రేక్షకులు కూడా సినిమాకి కనెక్ట్ అయ్యి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం శేఖర్ గారు. ఇప్పుడు పిలిచారు కదా డబ్బింగ్ స్టూడియో అది ఇది అని శేఖర్ గారు. శేఖర్ సార్ మీకు ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్తే అది అండర్స్టేట్మెంట్ అవుతుందేమో. ఎక్కడన్నారు సార్? అండర్స్టేట్మెంట్ అవుతుంది. మీకు ఐ లవ్ యూ చెప్పడం కరెక్ట్ సార్. టు బి ఆనెస్ట్ ఐ లవ్ యూ సార్. మీలాంటి మంచి వ్యక్తిని పరిచయం చేసిన భగవంతుడు కూడా నేను ఐ లవ్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ భవ్యశ్రీ అండ్ హీరోయిన్స్, గార్జియస్ హీరోయిన్స్, ఆల్ ద బెస్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది నా 3rd మూవీ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. 3rd మూవీ బగిడి గోపాల్ గారు ఆయన రియల్ లైఫ్ని ఈ మూవీ తీయడంలో అందులో వర్క్ చేయడం నేను నా లక్గా భావిస్తున్నాను. ఈ మూవీలో ఆఫర్ ఇచ్చినందుకు అర్జున్ గారికి అండ్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీడియా పీపుల్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా కో స్టార్స్ కూడా ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. లాంచింగ్ క్లాప్ కొట్టి ముహూర్తం స్టార్ట్ చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కొనిజేటి రోసయ్య గారు, తమిళనాడు మాజీ గవర్నర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి కార్యక్రమంలో మా సెక్రటరీ సాయి వెంకట్ గారు, అలాగే ఈ సినిమా నిర్మాత హీరో, అలాగే అన్ని కథ అంతా వారదే బగ్గిడి గోపాల్ గారు, తర్వాత తిరుపతి నుండి వచ్చిన వాళ్ళ మిత్రులందరికీ, ఈ మూవీ డైరెక్షన్ చేస్తున్న అర్జున్, కెమెరామెన్ ప్రవీణ్, మా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రాజేష్, హీరో హీరోయిన్స్కి అందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. బగ్గిడి గోపాల్ మూవీ ఆయన ఉన్న కథ అంతా చెప్పేసి నన్న డెఫినెట్గా ఇట్లాంటి లైవ్ జరిగిన హిస్టరీ కథగా వచ్చిన సినిమాలు చాలా సినిమాలు సక్సెస్ అయినాయి. డెఫినెట్గా ఈ మూవీ కూడా సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కథ చాలా బాగా ఉంది. దాన్ని కొంత సినిమాటిక్గా చేసి అర్జున్ చాలా బాగా చేశాడు కథను.
నేను కథ విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ఈ మూవీ ఒక మంచి మూవీ అయి బగ్గిడి గోపాల్ గారికి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వారు నాకు మిత్రులు, వారే చెప్పారు 1988లో సూర్యపుత్రిక అనే ఒక మూవీ, ఇంద్రజ హీరోయిన్, పృథ్వీ హీరో. ఆ మూవీని అప్పుడు మేమే రిలీజ్ చేయడం జరిగింది. దానికి నేను సమర్పకుడిగా ఉండి ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఒక మంచి మూవీ చేయాలనే ఉద్దేశంతో సబ్జెక్ట్ కరెక్ట్గా చేసుకొని ఆయన లైఫ్ హిస్టరీనే చేయాలనే మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి కథ నేను విన్నాను, బాగుంది. దీన్ని బాగా డెవలప్ చేయంటే అర్జున్ కథ, అర్జున్ గారు బాగా రైటర్స్ని పెట్టుకొని బాగా డెవలప్ చేశారు. ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. దీనికి జయసూర్య చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దాంట్లో వందే మాత్రం కూడా ఒక మంచి సాంగ్ పాడాడు. నేను విన్నాను, చాలా బాగుంది. అది బగ్గిడి గోపాల్, బగ్గిడి గోపాల్ అని చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయి నువ్వు ఇండస్ట్రీలో మళ్ళీ ఒకటి రెండు మూడు కాదు, కంటిన్యూ సినిమాలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో నీలాంటి వ్యక్తులు ఉండాలి. ఉంటే ఇండస్ట్రీలో మీరే కాదు, మీ ద్వారా చాలామంది టెక్నీషియన్స్కి ఇక్కడ అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఇంకా ఇండస్ట్రీలో ఉండే చాలామందికి. హీరో గారు, శ్రీ బగ్గిడి గోపాల్ గారు సార్, ఈ మూవీ లైన్ విన్న వెంటనే నేను యాక్చువల్లీ వేరే మూవీ చేస్తున్నాను, అందులో విలన్గా సార్ని తీసుకోవడం జరిగింది. ఆ మూవీ అయిపోయి వెంటనే ఈ మూవీ బయోపిక్ బగ్గిడి గోపాల్ అనే ఫిలిం చేయడానికి చాలా మంచి స్టోరీ, లైక్ రామ్ గోపాల్ వర్మ గారి అరేంజ్ ఆ స్టైల్లో మేము మూవీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి, పెద్దలు సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలా, సాయి వెంకట గారు, రామకృష్ణ గౌడ్ సారు, మా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే మా మేనేజర్ రెడ్డి గారు అండి, చాలా ఫస్ట్ నుంచి చాలా హెల్ప్ చేస్తారు మాకు ప్రతి విషయంలోనూ, లైక్ ఏ బ్రదర్ నాట్ ఏ మేనేజర్, ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేస్తారు. అలాగే శేఖర్ గారు, అలాగే నేను ముఖ్యంగా చెప్పాల్సింది నవీన్ అనండి, నన్ను బగ్గిడిగా గోపాల్ గారిని మమ్మల్ని కలిపిన మా ఇంటర్ఫేస్ వచ్చి నవీన్ గారు, బగ్గిడి నవీన్ గారు. సో ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ, మన మూవీ సక్సెస్ అవ్వాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. వన్స్ అగైన్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్, అండ్ యాంకర్ గారికి, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వయస్సు రీత్యా, ఆరోగ్య రీత్యా లేచి నిల్చొని ఇప్పటి వరకు మాట్లాడిన యువకుల్లాగా ఉత్సాహభరితంగా నేను మాట్లాడలేదు. అందువల్ల మీ అందరి పర్మిషను కూర్చొని మాట్లాడటానికి అడుగుతూ ఉన్నాను. రామకృష్ణ గౌడ్ గారు బాధ్యతలు, అసలు కథ అంతా కూడా బగ్గిడి గోపాల్ చుట్టూ తిరుగుతూ. బగ్గిడి గోపాల్, శ్రీ వెంకట గారు, సి గంగిరెడ్డి గారు, సి నవీన్ కుమార్ రెడ్డి గారు, రెడ్డిపిరెడ్డి గారు, మహేష్ హీరో, కుమారి శ్వేత, కుమారి భాగ్యశ్రీ హీరోయిన్, భవ్యశ్రీ హీరోయిన్, ఇతర పెద్దలు, స్నేహితులారా, సినిమాకి ఏ రకమైనటువంటి అర్హత లేకుండా నేను స్లాబ్ కొట్టడం జరిగింది. అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా ధైర్యంగా చేయగలుగుతారు. ఆ ధైర్యమే వారికి ఉపయోగిస్తుంది అన్నటువంటి విశ్వాసంతో వచ్చారు. చూచి మాట్లాడిన పెద్దలు, మిత్రులు మాటలు విన్న తరువాత పర్వాలేదు, ఆలోచించిన రకంగానే ఈ కథ నడిచేటట్టుంది. ఈ సినిమా బాగా
పక్క ఫిట్ దగ్గర నాకు హిట్ చేసేటుంది అనే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసమే కాదు, మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను బగ్గిడి గోపాల్ తొలి ప్రయత్నం. అంటే ఇదివరలేదో చిన్న చిన్న పాత్రలు చేసిన ఇది గట్టి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలప్రదం కావాలి అని మనసారా కోరుతూ ఉన్నాను. బగ్గిడి గోపాల్ శాసనసభలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను కూడా శాసనసభలో ఉండేవాడిని. గోపాల్ కలుపుతూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. కనుక అతను బాగా అభివృద్ధిలోకి రావాలని, అతని ప్రయత్నం జయప్రదం కావాలని మనసారా కోరుతూ వయసులో పెద్దవాడిని కాబట్టి దీవిస్తూ ఉన్నాను. శుభ్రంగా ఇలాంటి పిక్చర్లు ముందు ముందు మరెన్నో తీసేదానికి దోహదపడే రీతిలో ఇది జయప్రదం కావాలని కోరుతూ సెలవు.